సారీ బాచీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మావయ్య ఆకలేస్తుందా? ఆకలి ఎప్పుడో చచ్చిపోయిందమ్మా. వీళ్ళొస్తే బోయిన వడ్డించి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. అవును. ఏమయ్యా ఇందాక ఎక్కడ పడ్డాను? సర్దాలన్న జ్ఞానం లేదని అన్ని సర్దుంటేనే మీరు తగిలి పడుతున్నారు, అందుకే అలా పెట్టాం. పాప నీది తెలుగు అతి తెలుగు అర్థం కావట్లేదయ్యా. ఇంతకి వంట అయిందా? రెడీ. అది అట్ట చెప్పిదానండి. పాప పాప లేవండి. ఇందాక చెప్పాను కదా ప్రతిసారి చెప్పాల్సిందారా? ఇదిగో పాప కూర్చుంటే ఎదురుకుండా ఎవరు కూర్చోకూడదు. పాప అద్దా దో పాప కూర్చో కూర్చో. ఇవన్నీ ఒక్క నా ప్లేట్ తప్ప మిగతావన్నీ తీసివేసేయండి. అవి కర్రీస్ రైస్ మేడం మీకు వండితే. తీసేయమని పాప చెప్తోంది కదమ్మా, తీసేయ్. నాకేం కావాలో చెప్తాను, అప్పుడే కిచెన్ లో నుంచి తీసుకొచ్చి సర్వ్ చెయ్యి. అండర్స్టాండ్? తీసుకు వెళ్ళండి. ఇప్పుడు రైస్ వడ్డించు. రైస్ గిన్నె తెమ్మంటారా, ప్లేట్ ని తీసుకెళ్ళమంటారా? టీ స్పూన్ తో రైస్ తీసుకొచ్చి సర్వ్ చెయ్యి. ఇంకా నిలబడి చూస్తున్నావేంటి? వెళ్ళా, ఒక్క మెతుకు కూడా కింద పడకుండా పట్టరావాలి. వెళ్ళా, ఆగండి. పాప ఇక్కడ భోజనం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నిలబడండి. పాప మేడం భోజనం చేస్తున్నప్పుడు మేమెందుకని? పాప 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 భోజనం చేసేటప్పుడు పొలమారితే నీళ్ళు ఎవరిస్తాడయ్యా? ఏంటా పెళ్లి నడక? నువ్వు వచ్చేలోపు రైస్ చల్లగా అయిపోతుంది. రైస్ చల్లగా అయిపోతే మా పాప తినదు. మీరు భోంచేరా పాప సార్? నా సంగతి నీకెందుకయ్యా? పాప భోంచేస్తే నా కడుపు నిండినట్టేనయ్యా. కర్రీ తెమ్మంటారా? బుద్ధుందా నీకు? ఒక్క స్పూన్ రైస్ ఎలా సరిపోతుంది? వెళ్ళా, ఇంకో స్పూన్ రైస్ తీసురా. నేను తీసుకొస్తాను. పాప 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 యదవలు వడ్డిస్తే పాప తిందయ్యా. నువ్వు వెళ్ళవమ్మా, వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఈ డబ్బా వీడిని నిజంగానే నందిని చెప్పినట్టు నరికి పోగులు పెట్టాలి. ఏదో మనసులో అనుకుంటున్నట్టునా బాబు? ఈ కంట్రీ వాళ్ళతో ఏమిటి ఆర్గ్యుమెంట్? లీవ్ ఇట్. ఏయ్, ఎక్కడికి? మీకు రైస్ తీసుకొద్దామని. ఓ, వాట్ డు యు మీన్? నేను 2 స్పూన్స్ రైస్ కన్నా ఎక్కువ తిననని మీకు తెలియదా? ఓ షిట్. మేడం ప్లీజ్ కూర్చోండి, కర్రీ తీసుకొస్తా. తీసుకొస్తానని ఇంకా నిలబడతావేంటి? వెళ్ళు, నువ్వు కూర్చో పాప, కూర్చో. పాప సార్ మీరు కొంచెం కోపం ఒరే పాప సారు, నువ్వు వెళ్లే లోపల నా చేతిలో చావు దెబ్బలు తింటావు రే. ఏంటో తీసుకొస్తావు, తొందర తీసురా, ఇక్కడ పాప ఆకలితో మండిపోతుంది.
ఎక్కడ పెట్టమంటారు? ఓ నో, మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఆ బోని, నేను తినిపించరా పాప? అమ్మని నీ మూడు అప్పట్లో ఒకసారి లండన్ లో డిస్టర్బ్ అయింది, ఇప్పుడు మళ్ళీ. వద్దు పాప, మనం వెళ్ళిపోదాం. బాబా, కేసుకోకుండా మర్డర్ చేయడం కుదరదా? కుదరదు, భరిద్దాం. రేపు ఆలస్యంగా నిద్రలేవచ్చుగా. ఏ, ఎందుకు? అమెరికన్ టైమింగ్స్ కదా, ఏ మధ్యాహ్నానికి బ్రేక్ఫాస్ట్ అడుగుతుంది. కరెక్ట్. తిను పాప. ఫింగర్ బౌల్ రెడీగా ఉందా? వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి చేతులు కడుకోవచ్చుకో, ఎక్స్ట్రాలు కాకపోతే. ఏంటి ఇంకా ట్యాంక్ బండ్ లో బుద్ధుడి విగ్రహాలు నిలబడ్డా? వెళ్ళా. మీరు భోజనం చేస్తారా? చేస్తాం. త్వరగా కానివ్వండి, ఉదయాన్నే మళ్ళీ లేవాలి. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ అమెరికా టైమింగ్స్ ప్రకారం ఏ మధ్యాహ్నం కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? పాప ఒక్క డిన్నర్ మాత్రమే అమెరికా టైమింగ్ లో చేస్తుంది, మిగతావన్నీ ఇండియా టైమింగ్స్ ప్రకారమే చేస్తుంది. పొద్దున్నే 4:30కి పాపకి కాఫ్ అవ్వాలి. పాప, నువ్వు వెళ్ళి బజ్జు, రెస్ట్ తీసుకో, హాయిగా రెస్ట్ తీసుకో. ఏయ్, తొందరగా తీసురా, ఓ ఊపుకుంటూ వస్తా. ఇంత వేడిగా ఎవడన్నా నీళ్ళు పెడతాడా? మేము ఇంత వేడి నీళ్ళతోనే చేతులు కడుక్కుంటాం పాప. సో ఏ చావులే, తప్పక. తీయండి. ఏంటా మొద్దు నిద్ర? ఏంటయ్యా నీ గోళ? పాపకి పొద్దున్నే 5 లోపల కాఫీ బలం చెప్పానా లేదా? ఇప్పుడు టైం 4:30 అయింది కదా. అంతకు ముందే నువ్వు లేచి ప్రిపేర్ అయ్యి చావాలి కదా. టైం కి నేను ఇస్తాను కదా. అయినా నేను నిన్ను అడగడం ఏంటి? వాళ్ళు ఉండేది ఆరుములో కదా. ఒక్క సెకండ్ కూడా ఆగను. లేవండి, లేవండి. మిమ్మల్ని బాబా. ఏంటి ఏంటయ్యా నీ గోళ? వాళ్ళు నిద్రపోని, పాపకు కావాల్సింది కాఫీ కదా, నేను పెడతాను. ఏంటి ఇందాక నుంచి కాఫీ నేను పెడతాను, నేను పెడతాను అన్నావు? నువ్వు పెడితే పాప తాగదా? లేవండి. ఏంటా ముద్రిద్రా? లేవండి. లేవండి. వాళ్ళు పడుకోని, నేను పెడతాను అన్నాగా, ఒకసారి చెప్తే అర్థం కాదు. పాప పాప, ఇక్కడ ఈ ఓల్డ్ ఫెలో అనేది అంటున్నాడు, తొందరగా రా పాప. పొద్దున్నే ఏంటండి గొడవ? ఇది నేను అడగాల్సిన క్వశ్చన్. ఏంటి న్యూసెన్స్? ఏదో ఇండియాలో ఉదయాన్నే గుడి గంటలు కోడి కూతలు వినిపిస్తాయి, మొగ్గలేస్తారు అంటారు. మొగ్గలు కాదు, ముగ్గులు. ముగ్గులు వాట్ ఎవర్.
మీరేంటి యాక్చువల్ కాఫీ పెట్టడానికి పిల్లి ముగ్గులు వేస్తున్నారు. ఇది ముగ్గులు కాదు మొగ్గలు. నీకు దండం పెడతాను ఉదయాన్నే మా పాపకు మూడ్ ఆఫ్ చెయ్యొద్దయ్యా. అరే మేమేం చేశామండి? అయినా మీరు తలుపుల్ని దబా దబా బాధకుండా ఒక ఫోన్ కాల్ చేసి ఉంటే ఈ గోల్ ఉండేది కాదు కదా. చూసావా పాప, వీళ్ళు నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నారో. నేను తట్టుకోలేకపోతున్నాను పాప. బాబు లెట్స్ మూవ్, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళు. నాట్ వన్ కప్ కాఫీ, 10 కప్ కాఫీ ఐ బ్రింగ్. బాబు ఇదిగో నీ ఓవర్ యాక్షన్ ఆపు. దిల్లు అమ్మ ఫోన్, ఇదిగో మాట్లాడు. నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏంటి చివరికి వెళ్ళిపోదాము అనే వరకు వచ్చావా? ఎవరు ఫోన్లో, ఏం మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ పాపగారు రథ ముగ్గుకి ఎన్ని చుక్కలు పెట్టాలని అడుగుతున్నారండి. ఉంటానండి, నమస్తే. ఇప్పుడు ఏమైంది పాప మేడం? మీకు కాఫీ కావాలి అంతే కదా? పాపం మావయ్యకిదో చాదేస్తాం, వయసు పైబడింది కదా. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చాదస్తాలుంటాయి అంతే. పాప చూసావా, ఈ మాట అన్నది మనిద్దరినే. ఓరుడి దుంపదేకో బలు కనిపెట్టేశాడు. ఏం మాట్లాడుతున్నారు బాబు గారు? మీకు అసలు బుద్ధుంటే మాట్లాడుతున్నారా? మిమ్మల్ని ఎంత ధైర్యం మాకెక్కడుంది? పాప గారు మీరు వెళ్ళి అలా కూర్చోండి, నేను వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకొస్తాను. నెమ్మదిగా నెమ్మదిగా రా పాప, నెమ్మదిగా. అయ్యో ఖాళీగా కూర్చున్నావా? ఏమయ్యా పాపకి పేపర్ ఇవ్వయ్యా. ఇది నిన్నటిదయ్యా. సార్ పాప మేడం అమెరికా టైమింగ్స్ ఫాలో అవుతుంది కదా, అమెరికాలో ఇంకా శుక్రవారమే, శనివారం రాలేదు, ఇది శుక్రవారం పేపరే కదా. పంచే బాబు. సరే పాప ఇదిగో చూడండి, చూస్తున్నా. ఆయిల్ లేకుండా పూరి, ఆయిల్ లేకుండా వడ, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి. నూనె లేకుండా పూరి వడ ఎలా చేస్తాం? విని మామూలుగా తినకూడదు. ఏంటో శాంతి, చిట్టితల్లికి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తటం లేదు, ఎందుకో ఏంటో అర్థం కావటం లేదు. నువ్వు మౌనవ్రతం విరమించవా? ఓ, ఈరోజు సాయంత్రం 4 గంటలకి మౌనవ్రతం వేడతావా? 4 రోజులా? ఒక్కరోజుకే శివ నీ మౌనవ్రతానికి 100 అర్థాలు తీసి తెగ బాధపడిపోతున్నాడు. ఇక 4 రోజులంటే ఏమైపోతాడో ఏమోనని భయంగా ఉంది. సుజాత, నేను చిట్టితల్లి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానే. ఫోన్ చేసిందా అండి? అది నేను చేస్తే ఎత్తట్లేదు, అందుకే వెళ్దాం అనుకుంటున్నా. రావద్దని చెప్పిందిగా. అన్నయ్య నీ దగ్గర 1,000 రూపాయలు ఉంటే సాయంత్రం వచ్చేస్తా. ఎందుకురా? చిల్లర లేదా? మారిపోయావు అన్నయ్య, పూర్తిగా మారిపోయావు. నేనేమన్నా 200-300 అడిగానా చిల్లర లేదనడానికి? 1,000 రూపాయలు అడిగాను, దానికి చిల్లర ఏంటి? నీ దగ్గర ఉంటే సైలెంట్కి ఇచ్చేయి. ఏంటో, కొంతమంది చిల్లర లేదు అని తప్పించుకుంటే కొంతమంది మనుషులతో మాట్లాడటమే మానేశారు. ఇలా దొంపతేగా. సుజాత కాస్త వాడికి అర్థమయ్యేలా ఫోన్ చేసి చెప్పు. నా వల్ల కాదండి. అది కాదు సుజాత, వాడు నీ మాట వింటాడు. అసలు వీళ్లలో ఇంత మార్పు ఎందువల్ల వచ్చింది? చిట్టితనం లేకుంటే చిల్లమ్మను అడగాలి, బ్రహ్మం గొలిసి ఇవాళ సాయంత్రం ఇస్తా అన్నాడు కదా,
దాన్ని తీసుకెళ్ళి అడుగుతా. అడిగి తీరదాం. ఏదో ఆలోచిస్తున్నాడండి. తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి. ఏదో ఆలోచిస్తున్నాడండి అనద్దు, ఏదో కొంపముంచబోతున్నాడు అను. చివరికి నన్ను చూసి నవ్వుకునే వరకు వచ్చిందనమాట. నవ్వుకోండి నవ్వుకోండి. వీటన్నిటికీ ఒక పరిష్కారం నేను ఆలోచించే ఉంచా, దాన్ని బయటికి తీస్తా, మిమ్మల్ని కోస్తా. సుజాత, వాడికి అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పు. నాకు అసలు టెన్షన్ గా ఉంది, వాడు ఏమో కాయచం చేస్తాడో ఏమో. అమ్మా కాస్త నీ మౌనవ్రతం మొదలమ్మా. ఏంటన్నయ్య, 1000 రూపాయలు కాదు కదా, కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వద్దు అని శాంతికి చెప్తున్నావు కదా. శివా, ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయి. పిచ్చోదినా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కనీసం ఊహించలేదనుకున్నావా? దానికి ఇంకా ఫోన్ ఎందుకు వదినా? వాడు అలాగే అంటాడు, నువ్వు చెయ్యి. చూసావా, ఆ యదవకు ఫోన్ ఎందుకు, డబ్బు దండగా అంటున్నాడు అంతేగా. కాదయ్యా, ముందు నా ఫోన్ తీసుకో చెప్తా. ఏం చెప్తావు వదినా? ఫోన్ తీసుకుంటే ఏం చెప్తావు? శివా, వేళకింత పెడతారు, తినో పక్కన కూర్చో, డబ్బులు మాత్రం అడక్కో అని వీళ్ళు అంటున్నారు అని చెప్తావు అంతేగా. నా వల్ల కాదండి. నువ్వెందుకు వదిన బాధపడతావు? బుద్ధి లేని వాళ్ళు బాధపడాలి, బంధాలు లేని వాళ్ళు బాధపడాలి, బాధ్యతలు లేని వాళ్ళు బాధపడాలి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. కాస్త ఆగరా, వెళ్తున్నాను కదా. మళ్ళీ చేయి చాపి చూపించి చెప్పాలా? నువ్వు అయ్యి ఒప్పుతో వెళ్ళనా? నాకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్తున్నా. అమ్మా కాస్త నువ్వు ఆ మౌనవ్రతాన్ని వదిలేస్తే ఏదో టైం చూసుకుని తిరుపతి గుండు కొట్టేస్తాను. వాడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? అడగపోయావా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇలా కొంపల మంట తిరగకపోతే ఆఫీసులో ఆడవచ్చుగా. నువ్వు సామలకోటలు ఆడొచ్చుగా, ఇలా కమలాపురి కాలనీలో తిష్టకపోతే. ఎరగ తీసావురా. శివాష్ రే, ఏంట్రా సామర్లకోటేంటి, పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలకొట్టాను. ఇప్పుడు ఆడేమన్నాడండి? సరే పిచ్చి వాగడే అనుకుందాం. వాడు సామర్లకోట అనగానే మీ ముగ్గురు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? అంటే సామర్లకోట వెనక ఏదో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టే కదా. అంతేగా మరి. ప్రథమ నువ్వు బయలుదేరు, నువ్వు వెళ్ళి ఆట మాట్లాడు. ఎక్కడికో మీ అంత తేల్చడానికి. మీ ఎదురుగానే ఉన్నాం కదా పిన్ని, మళ్ళీ మా అంత తేల్చడానికి ఆటోలు వెళ్ళడం ఎందుకు? ఎందుకో గంట ఆగితే తెలుస్తుంది. వీళ్ళతో నీకు మాట్లాడి వెంకు, వెళ్ళు. అమ్మా, అయినా ఈ ఆటోలు దుమ్ము కొట్టుకుంటూ ఎన్ని రోజులు తిరగాలమ్మా, కారు కొనుక్కుందాం. ఇక మీరు పోతే కారు తుడుచుకునే మొఖాలు, కారు కొనుక్కోవాలనుకోకూడదు. తుడుచుకోవడానికి ఇంకో 2 కార్లు దొరికితే చాలరా దేవుడా అనుకోవాలి. ఏం కూసారా, నీ కళ్ళకి మేము కారు తుడుచుకునే వాళ్ళకి అనిపిస్తున్నారా? చూస్తూ ఉండరా, నీ కళ్ళ ముందే కారు కొని నీ చేతులతోనే తుడిపిస్తాం. అమ్మా సబ్బుతో చేతులు కడుక్కో. దేనికమ్మా? ఆ మురికి మీద మా కాలర్ పెట్టుకున్నా కదా, లేనిపోని ఎలర్జీలు గజ్జీ తమ్మ రావచ్చు. నిజమేనే చిచ్చి, జరగా. పదన్నా పోదాం. ఒక్క నిమిషం రా. ఏంటే నేను మురికెదవనా? నన్ను టచ్ చేస్తే అలర్జీలు వస్తాయా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి పైనుంచి కింద వరకు స్నానం చేయిపో. నువ్వు సూపర్ ఆటో వచ్చింది, బయలుదేరండి. ఉండమని చెప్పు, స్నానం చేసి వస్తాను. ఇప్పుడు స్నానం చేయడం ఏంటి, పొద్దున చేసావుగా. ఆటో వాడు వెయిట్ చేయడు. వాడు కాకపోతే ఇంకొకడు. ఇప్పుడు స్నానం ఎందుకమ్మా?
అడుగుతుందిగా చెప్పు. అసలు నువ్వు నాతో పెట్టుకోవద్దు, నా అంత చూస్తుందంట పెద్ద తొక్కేం కాదు. రామ్మ వెళ్దాం. ఏడు చాలే వెళ్ళెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు పదా. అన్నాయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటావు? ఎక్కడికైనా సావనీరా, మనకేం పని? కొంపతీసి నందిని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా. ఆవిడ లేరన్నావు కదరా. అవుననుకో, కానీ కానీ లేదు బొంగు లేదు, వాళ్ళు వెళ్ళి పెద్ద పీకేదేం లేదు గాని పద. తానేవా పోనీరా, మనం ఏమన్నా లోపల పోవడానికి వాళ్ళేగా, పోతే పోనీలే. పాపన్న కనీసం తలుపు అన్నేసి వెళ్దామన్నా. చచ్చినా ఏను, నువ్వు కూడా. హలో, అందరూ ఎక్కడ చచ్చారు? ఇందాక నుంచి పిలుస్తుంటే ఎవరు మాట్లాడరే? నాకేమో పాప పేరు తప్ప వేరే ఏ పేరు గుర్తుండి జావదు. హలో, ఏ ముసలాయినా, ఎక్కడ పోయారు వీళ్ళంతా? కిందేమన్నా చచ్చారా? హలో, కిందైనా ఉన్నారో లేరో? ఏమైపోయారు వీళ్ళు? పొద్దు పొద్దున్న ఎక్కడ చచ్చారు వీళ్ళు? అమ్మా పాప, మెట్లు ఎవరు ఇక్కడ పెట్టించారా? రే అబ్బు అబ్బు అబ్బు, ఏమైపోయారు వీళ్ళు? పైన లేరు, కింద లేరు, ఎక్కడ చచ్చారు వీళ్ళంతా? బాబు, పాప వస్తున్నా. నేనే వస్తానులే. జాగ్రత్తగా దిగు పాప మెట్లు. మెల్లగా మెల్లగా. రా పాప రా, కూర్చో కూర్చో. వీళ్ళంతా ఏరి బాబు? నేను కూడా అదే చూస్తున్నాను పాప. అబ్బు, స్టాండింగే బెటర్. ఎంత అందంగా ఉందో. ఏయ్, ఎవరు మీరు? నమస్కారం. తర్వాత ముందు మీరు ఎవరో చెప్పండి. మేము బోరబండి నుంచి వచ్చామండి. మీరు బోరబండి నుంచి వస్తే మాకెందుకు, శాలిబండి నుంచి వస్తే మాకెందుకు? మేడం, నేను సర్వజని, గుర్తుపట్టలేదా? బాబు, ఏంటి న్యూసెన్స్? ఏంతో కొంత ఇచ్చి పంపించు. అరే నిషేధం, నీకు పెద్ద జోక్ చెప్తాను, లోపల రా. రా, వస్తున్నా. ఆ రా. ఏంటన్నా జోకు? అరే నిషేధం, ఇక నువ్వు పోతే వీళ్ళంటా నందిని మేడం కలిశారంట, మేడర్ అంతా చెప్పేశారంట. కొంచెం సల్ట్రీగా ఉంది. సల్ట్రీనా అంటే? ఏం చదువుకున్నావు నువ్వు? ఏదోలే మేడం, రైనీ సీజన్ స్టడీస్.